రాజోల నియోజకవర్గ పరిధిలోని వైసీపీ నాయకులు నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ పిఆర్ అండ్ ఆర్డీ ఆర్డబ్ల్యూఎస్ ప్రభుత్వ సలహాదారులు బొంతు రాజేశ్వరరావు వర్గం పార్టీలోని ఉన్నత పదవులకు రాజీనామాల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. మామిడికుదురు మండలం గోగన్న మఠంలోని రాజోల నియోజకవర్గ పరిధిలో గల 7 గ్రామాల కార్యకర్తల సమక్షంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాగి వెంకట గోపాలకృష్ణరాజు రామరాజు మలికిపురం మండల బూత్ కమిటీ మేనేజర్ సుందర బల్లబ్బులు పార్టీ పదవికి రాజీనామా చేరినట్లు సమాచారం. పార్టీ ముఖ్యులు ఉభయ గోదావరి జిల్లాల పార్టీ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుతో బొంతు వర్గీయులు అంతా కలిసి పనిచేయాలనే ఆదేశాలను వ్యతిరేకిస్తూ బొంతు వర్గీయులు దశల వారీగా రాజీనామాలకు సిద్ధమైనట్లు సమాచారం. రాజోలు మలికిపురం సకినేటిపల్లి మండలాల పరిధిలో దశల వారీగా మూకుమడిగా రాజీనామాలు చేసేందుకు నాయకులు కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఇప్పటికే బొంతు రాజేశ్వరరావు ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి తన పదవికి రాజీనామా చేసినట్లు బొంతు వర్గీయుల విశ్వసనీయ సమాచారం. రాజోల నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేను జిల్లా కార్యదర్శినండి. గత 2 సంవత్సరాల నుంచి రాజోల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సర్వనాశం చేసేటువంటి ఆలోచనతోటే నడుస్తున్నాయి. అధిష్టానం దగ్గరికి ఆ విషయాలు ఎన్నోసార్లు తీసుకెళ్ళడం జరిగింది. గౌరవ సుబ్బారెడ్డి దగ్గర ఈ విషయాలు చెప్తే అదిగో ఇదిగో అంటూ జరుపుకొచ్చారే తప్ప ఎవరో కూడా రెండు పక్షాలను కూర్చోబెట్టి మాట్లాడినటువంటి దాఖలా లేవు. తిరిగి ఈరోజు రీజనల్ కోఆర్డినేటర్గా మిథున్ రెడ్డి గారిని పార్టీ అధిష్టానం నిర్ణయించిన తర్వాత ఆయన దగ్గరికి, మరొకరు రీజనల్ కోఆర్డినేటర్ బోస్ గారి దగ్గరికి, పొన్నాడు సతీష్ గారి దగ్గరికి, అదే జోగి రమేష్ గౌడ్ గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. రాజోల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సర్వనాశం చేసేటువంటి పరిస్థితుల్లో కార్యకర్తల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజోల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యే గారు రాపాక వరప్రసాద్ గారు చేసేటువంటి కార్యక్రమాలకి విసుగు చెందినటువంటి కార్యకర్తలందరూ కూడా మరి పార్టీకి వ్యతిరేకంగా తయారయ్యేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కార్యకర్తలని మనోభావాలను పట్టించుకునే అధిష్టానానికి తప్పనిసరిగా మరి వీరు మనసులో ఉన్నటువంటి మాటలు చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి రామరాజు గారు కానీ, మలికిపురం మండలం బూత్ కమిటీ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి సుందర బుల్లబుల్ గారు కానీ ఈరోజు రాజీనామా చేయటం జరిగింది. అది అత్యంత బాధాకరమైన విషయమైనప్పటికీ కూడా మరి ఈరోజు కాకపోతే రేపైనా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి ద్వారా అయినా వాళ్ళు తొలగింపు పడతారనేటువంటి నమ్మకంతో వారు మరి ఈ విధంగా రాజీనామా చేశారు. కేవలం ఈ ఇద్దరే కాదండి, రాజోల నియోజకవర్గంలో ఉన్నటువంటి 50,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఓటర్లు, నాయకులతో పాటు చాలామంది ఆ దిశలోనే ఆలోచిస్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీరందరూ కూడా పార్టీని వెడ్డగల కారణం ఏంటంటే దాదాపు 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ఇక్కడ ఉండగా ఆయన కాదని జనసేన ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడ పెత్తనం ఇవ్వటం అనేటువంటి జీర్ణించుకోలేనటువంటి విషయం. కాబట్టి ఆ ప్రభుత్వం అధిష్టానం చేసేటువంటి తప్పుల్ని తప్పనిసరిగా సమాలోచన చేయాలని, తిరిగి ఆలోచించాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి నాయకుడిని ఎవరినైనా మాకు అధిష్టానం ఇన్ఛార్జిగా పెడితే కనుక ఈ పార్టీ అభివృద్ధి అవుతుంది తప్ప రాపాక వరప్రసాద్ గారికి నాయకత్వం అప్పగిస్తే కనుక ఈ పార్టీలో ఉన్నటువంటి 50,000 మంది కూడా దూరం అయ్యే అవకాశం ఉన్నాయని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి దీన్ని పార్టీ అధిష్టానం ఆలోచించాలని చెప్పేసి మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తాను.